టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ఎన్టీఆర్ జిల్లా తిరువూర్ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ ఖండించారు. ఇక దీంతో పోలీసులు ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పోలీసులు అర్ధరాత్రి సుమారు 2.5 గంటల సమయంలో అంతర్రాష్ట్ర టెర్రరిస్టులుగా బందిబోట్లుగా దొంగతలుగా ట్రీట్ చేసి ఆయన బస చేసినటువంటి బస్సు చుట్టుముట్టి పోలీసులు అరెస్ట్ చేయడం న్యాయమా అని ప్రశ్నించారు. పోలీసులు వ్యవహరించిన తీరు పోలీసుల వ్యవస్థకే మచ్చని నిలదీశారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగవని ప్రజలు గమనిస్తున్నారు. ప్రతిదీ రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించక తప్పదంటూ హెచ్చరించారు. అలాంటి వారిని ట్రీట్ చేసిన విధంగా బస్సులో ఆయన బస చేస్తూ ఉంటే ఆ బస్సును చుట్టుముట్టి వేలాది మంది పోలీసులు పెట్టుకుని ఆ పోలీసులు డోర్ ని నాక్ చేయటం, డిస్టర్బెన్స్ చేయటం, అక్కడ ఉన్న కార్యకర్తలు మొత్తం కూడా అరెస్ట్ చేయటం అతి భయంకరంగా కిరాతకంగా ఇది ప్రజాస్వామ్యమా అని అడుగుతా ఉన్నాం. మీరు చేసిన యాక్ట్, మీరు ప్రవర్తించినటువంటి తీరు ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థకే మచ్చ, ప్రజాస్వామ్యానికి మచ్చ. ఒక ప్రతిపక్ష నాయకుడు 14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఈరోజు అగ్రరాష్ట్ర రాజ్యాలు మొత్తం కూడా భారతదేశం వచ్చాయి. G20 శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని దేశాధినేతలంతా చెప్తా ఉన్నారు. సేవ్ డెమోక్రసీ అనే నినాదం, మనుషులంతా సమానమే, చట్టాలన్నింటినీ కూడా సక్రమంగా అమలు చేయాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రచారం G20 దేశాలు. ఇప్పటికే ఈ పిచ్చి ముఖ్యమంత్రి, ఈ సైకో ముఖ్యమంత్రిది మన ఆంధ్ర రాష్ట్రానికి, తర్వాత కొద్ది గొప్ప మన పక్క రాష్ట్రాలకి తెలిసింది. ఇండియాలో కొద్ది గొప్ప తెలుసు. ఆర్థిక నేరగాడని సిబిఐ అరెస్ట్ చేసి 16 ఏళ్ళు జైల్లో ఉండని కొద్ది మందికే తెలుసు. అసలు ఈయన హిస్టరీ ఏంటని చెప్పి అగ్రరాజ్యాలు మొత్తం కూడా తెలుసుకుంటే ఇప్పుడు అంటే ఈ యొక్క సైకో, ఈ ప్రజాస్వామ్య వ్యతిరేకి, ఈ యొక్క నియంత, ఇతనికి కనీస పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి, కక్షపూరిత విధానాలతో పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విషయం ప్రపంచ దేశాలన్నీ తెలిసిపోయినాయి. అందుకని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు జాతి మొత్తం కూడా ఈరోజు సంభ్రమాచర్యంలో ఉన్నారు. ఏంటి అసలు ఇది? ఒక వింత పోకడ పోతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రికి ఏమైనా పిచ్చుందా? ఈ ముఖ్యమంత్రి సైకోనా? ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు? కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు లేదు. ఏదో మీరు చెప్తా ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్, దానిలో అవినీతి జరిగిందని. ఇప్పటికే ఆ కేసులో 30-40 మంది ఉన్నారు. ఏ ప్రూఫ్ల తోటి మీరు ఈరోజు యాక్ట్ చేశారు పోలీసులు? నేను అడుగుతా ఉన్నా సిఐడి పోలీసులు ముఖ్యంగా, మీరేమన్నా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించినటువంటి వాళ్ళు, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించడం అంటే మీరు ఏ విధంగా వ్యవహరిస్తారు? మీరేమన్నా తాబేదారులా? మీరేమన్నా పాలెగాళ్ళ? పాలేర్లా? రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా వింటానికి మీకు చట్టం రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి మీరు ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి మీరు ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని మరి బుట్టదాకలు పాలు చేసేటట్టు విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లండన్ లో కూర్చొని ఆనందిస్తున్నాడు ఇప్పుడు. నీకు రోజులు దగ్గర పడ్డాయి ముఖ్యమంత్రి, జాగ్రత్తగా ఉండు, ఇక అయిపోయింది నీ పని. ఈ యొక్క పిచ్చి చేష్టలతో నీ యొక్క ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో నీ పతనం స్టార్ట్ అయింది. ఇక రోజులు లెక్క పెట్టుకో, రోజులు లెక్క పెట్టుకో. తెలుగు జాతి మొత్తం కూడా తిరగబడుతున్నారు.